సహజమైన తన నటనతో అమ్మ పాత్రలకు జీవం పోసిన అద్భుత నటి పండరీబాయి. నిజ జీవితంలో ఆమె సౌమ్యురాలు, ఉదార స్వభావి, శాంతమూర్తి. తెరపై పోషించిన పాత్రల్లో ఆమె వ్యక్తిత్వమే ప్రతిఫలించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగారు. కన్నాంబ, ఋష్యేంద్రమణి, హేమలత తరువాత ఎక్కువగా ఎన్టీఆర్కు తల్లిగా నటించింది పండరీబాయే. అమ్మతనానికి కమ్మదనం తెచ్చిన ఈ శాంతమూర్తి గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. 1930 సెప్టెంబర్ నెలలో మంగళూరులోని నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు పండరీబాయి. ఆమె తండ్రి రంగారావు చిత్రకారుడు, హరికథలు చెప్పేవారు. నాటకాలంటే ఆసక్తి ఉండేది. పండరీబాయి తల్లి కావేరి స్కూల్ టీచర్. భర్తకు సరైన ఆదాయం లేకపోవడంతో తనకు వచ్చే జీతంతోనే ఆమె గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. తల్లి ఉద్యోగరీత్యా పండరీబాయి చిన్నతనంలోనే ఆమె కుటుంబం భట్కాల్ పట్టణం చేరింది. రంగారావు దంపతులకు 5 కుమార్తెలు, 2 కుమారులు. ఆడపిల్లల్లో పండరీబాయి పెద్ద. చాలా కాలం పాటు ఆమెకి పేరు ఏమీ పెట్టలేదు. చివరికి తమ కులదైవం పేరు నిర్ణయించారు. అంబా ప్రసాదిక నాటక మండలి పేరుతో నాటక సంస్థను నెలకొల్పి రంగారావు ఆయన మగపిల్లలు నాటకాలు ప్రదర్శించేవారు. ఇంట్లో ఆడపిల్లలు నటనకు దూరంగా ఉండాలన్నది రంగారావు అభిప్రాయం. అయితే పండరీబాయికి హరికథ ఎలా చెప్పాలో చిన్నతనంలోనే నేర్పించారు. 10 వయసుకే ఆమె ప్రావీణ్యం సంపాదించారు. దీనివల్ల ఆమె చదువు సాగలేదు. 2వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికి హరికథలు చెప్పడమే తన వృత్తిగా ఎన్నుకున్నారు పండరీబాయి. కన్నడ, మరాఠీ భాషల్లో ఆమె హరికథలు చెప్పేవారు. ఆమె చెప్పే కథలు విని మైసూరు పౌరులు ఆమెకి కీర్తన కోకిల అనే బిరుదు ఇచ్చారు. హరికథలు చెబుతూ చాలా చోట్లకు వెళ్ళిన పండరీబాయి చివరకు తన కుటుంబంతో మైసూరు సంస్థానంలో స్థిరపడ్డారు. ఆమె సోదరులు అక్కడ ఆదర్శ నాటక కంపెనీ నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పండరీబాయి హీరోయిన్గా నటిస్తే బాగుంటుంది అని ఆమె సోదరులు అనుకున్నా తండ్రికి భయపడి ఊరుకున్నారు. అయితే పండరీబాయి అన్నయ్య విమలానంద దాస్ తండ్రికి తెలియకుండా ఓ నాటకంలో ఆమెతో వేషం వేయించారు. కూతురి అభినయ సామర్థ్యాన్ని అందరూ పొగుడుతుంటే రంగారావు ఏమీ అనలేకపోయారు. గౌతమ బుద్ధ, విక్రమ శశికళ, ముదుతన ముదువే వంటి నాటకాలు పండరీబాయికి పేరు తెచ్చాయి. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో కన్నడ, హిందీ భాషల్లో ఆమె నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాలు చూసిన వారిలో ప్రముఖ నటుడు హిరణ్ణయ్య కూడా ఉన్నారు. ఆయన ఆ సమయంలో వాణి పేరుతో ఓ కన్నడ సినిమా తీసే పనిలో ఉన్నారు. పండరీబాయి ప్రతిభను చూసి ఆ చిత్రంలో ఒక వేషం ఇచ్చారు. వాణి సంగీత ప్రధాన చిత్రం. ప్రముఖ వయలిన్ విద్వాంసుడు చౌడయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కుమార్తెగా పండరీబాయి నటించారు. అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు మరే ఇతర అవకాశం రాలేదు. మళ్ళీ హరికథలకు పరిమితమయ్యారు. పండరీబాయి నటించిన 2వ చిత్రం హరిదాసు. 1944 వచ్చిన ఈ చిత్రంలో దక్షిణాది చిత్రాల తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ హీరోగా నటించారు. ఇందులో ఆమెది చిన్న వేషమే. ఆ తర్వాత భక్త కుంభర చిత్రంలో కూడా నటించారు. కానీ దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. ఏవిఎం స్టూడియో అధినేత మెయ్యప్పన్ 1949 2 కాంట్రాక్టుకు నెల జీతం మీద పండరీబాయిని ఎంపిక చేశారు. అయితే ఈ 2 కాలంలో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించే అవకాశం మాత్రమే ఆమెకు వచ్చింది. అయితే ఈ 2 కాలంలో తమిళం బాగా నేర్చుకున్నారు. 1951 పండరీబాయి దశ తిరిగిందని చెప్పాలి. ఏవిఎం సంస్థ హిందీలో బహార్ చిత్రం తీస్తూ పండరీబాయికి మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తెలుగులో పండరీబాయి నటించిన తొలి చిత్రం గుమస్తా. ఆమె మాతృభాష
కొంకణి అయినా కన్నడ, మరాఠీ, తమిళ, హిందీ భాషలు వచ్చు. తెలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు తెలుగు కూడా నేర్చుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి సక్సెస్ఫుల్ హీరోయిన్ పండరీబాయి. దాదాపు 5 దశాబ్దాల పాటు నటిగా ఓ వెలుగు వెలిగిన పండరీబాయి రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ల పక్కన హీరోయిన్గా నటించడమే కాకుండా వారికి తల్లిగా కూడా నటించారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 1500కు పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో హీరోయిన్ పాత్రలే కాదు, అమ్మ, అక్క పాత్రలు కూడా ఉన్నాయి. శివాజీ గణేశన్ నటించిన తొలి చిత్రం పరాశక్తిలో పండరీబాయి హీరోయిన్గా నటించారు. తెలుగులో అగ్ర హీరోలందరికీ పండరీబాయి అమ్మగా నటించారు. ఇక పండరీబాయి వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె భర్త పేరు రామారావు, వృత్తిరీత్యా డాక్టర్. ఈ దంపతులకు పిల్లలు లేరు. పండరీబాయి చిన్న చెల్లెలు మైనావతి కూడా నటే. దాదాపు 50 చిత్రాల్లో ఆమె నటించారు. 1944లో నగర శివార్లలో జరిగిన వేడుకలో పాల్గొని చెన్నైకి కారులో తిరిగి వస్తుండగా వెల్లూరు సమీపంలోని ఓ లారీ వెనుక నుంచి వచ్చి కారును ఢీకొట్టడంతో పండరీబాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆమె తన ఎడమ చేతిని కోల్పోయారు. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత పండరీబాయి వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. తన కెరీర్ ప్రారంభం దశలోనే వడపళనిలోని తన ఇంటి ఆవరణలో పాండురంగడు గుడి కట్టించారు పండరీబాయి. భార్యాభర్తలు దేవుడి సేవలో తరించేవారు. తాము పోయిన తర్వాత గుడి బాధ్యతలు స్వీకరించేవారు ఎవరూ ఉండరు కనుక ఉడిపి మఠానికి అప్పగిద్దామని భర్తకు చెప్పారు పండరీబాయి. ఆమె 2003 జనవరి 19 కన్నుమూసిన తర్వాత రామారావు కొంతకాలం గుడి బాధ్యతలు తనే చూశారు. ఆ తర్వాత తన ఇంటిని, గుడిని ఉడిపి మఠానికి అప్పగించేసి మద్రాసు నగరానికి దూరంగా వెళ్ళిపోయారు. తన భార్య జీవిత కథను ఆయన కన్నడంలో రాశారు. రామారావు కూడా ఇప్పుడు మన మధ్య లేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.